డిసెంబర్ 11వ తేదీన నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని, గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తామని నేషనల్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి తెలిపారు. నెల్లూరులోని శాంతినగర్లో గల నిర్మల సౌధానందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. 2023 సంవత్సరానికి గాను 7-8 తేదీల్లో పోటీలను గుంటూరులో నిర్వహిస్తామని, 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క క్రీడాకారుడు ఇందులో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సెక్రటరీ కోటేశ్వరమ్మ, వసుంధరమ్మ, రాజలక్ష్మి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్కు సెలెక్ట్ అవుతారు. ఆ స్టేట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మామూలుగా నేషన్కు పోతారు. నేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్ పోతారు. ఇది గత 10 సంవత్సరం నుంచి రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ఇది. అదేవిధంగా ఆ కార్యక్రమంలోనే ఈ సంవత్సరానికి డిసెంబర్ 11వ తేదీ యేసుపారెడ్డి స్టేడియంలో జిల్లా మీట్ జరుగుతుంది. ఈ జిల్లా మీట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇంతకుముందు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వాళ్లే కాకుండా కొత్త వాళ్ళు కూడా అందరూ పాల్గొని జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే ఆటలను పెంచాలి. ఆటలు ఎంత ఆడితే ఆరోగ్యం బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి నాండి. మా అసోసియేషన్ పెట్టిందే ఆరోగ్యం కోసం. ఆరోగ్యం బాగుండాలంటే ఆడాలి. ఆటలు ఆడితే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు ఆడాలి. ఆటలు ఆడటమే కాకుండా మన జిల్లా నుంచి ఎంతో మంది స్టేట్కు, నేషనల్కు, ఇంటర్నేషనల్కు పోయేసి మెడల్స్ తెచ్చేసి మన నెల్లూరు జిల్లా పేరు పెట్టేటట్లు తేవాలని, మన ఎప్పుడు మన వాళ్ళు నెమ్మదిగా నెమ్మదిగా ఉంటున్నారు అదే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. డిసెంబర్ 11వ తేదీన మా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున జిల్లా మీట్ జరుగుతుంది. ఆ జిల్లా మీట్లో అందరూ కూడా ఎప్పటిలాగానే అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అందులో జిల్లా మీట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి 7-8 తేదీలో జరిగే గుంటూరులో జరిగే స్టేట్ మీట్కి సెలెక్ట్ అవుతారు. అక్కడ మళ్ళా మన సెలెక్ట్ అయ్యిన వాళ్ళు నేషనల్స్ 15 దాకా నేషనల్స్ జరుగుతాయి. అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ జిల్లా మీట్కి వచ్చేటటువంటి అభ్యర్థులందరూ కూడాను ఉదయం 8 గంటలకు వచ్చి మీ యొక్క పేరుని నమోదు చేసుకొని మీట్లో పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటున్నాము. మీ యొక్క ఎన్రోల్మెంట్ కొత్త వారైతే ఆల్రెడీ సభ్యులైనటువంటి వారికి ఎన్రోల్మెంట్ అవసరం లేదు. కొత్త వారికి మెంబర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది. అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా అందరూ వచ్చేసి 11వ తేదీ ఆదివారం యేసుపారెడ్డి స్టేడియంలో జిల్లా మీట్ అటెండ్ కావాలని మా అసోసియేషన్ తరఫున ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుందంటే, ఇది మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్. సో ఎవ్రీ ఇయర్ మన మా ప్రెసిడెంట్ గారు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ ఈ ఆల్ స్టేజెస్లో మా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి జిల్లా, స్టేటు, నేషనల్స్ అలాగే ఇంటర్నేషనల్స్లో పార్టిసిపేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తప్పకుండా 27 నుంచి 29 దాకా గోల్డ్ మెడల్లు, సిల్వర్ మెడల్లు, బ్రాంజ్ మెడల్ తేవడం జరిగింది. సో ప్రతి ఒక్క మీకు అందరికీ తెలిసిందేను, నెల్లూరు ప్రజలకు కానీ స్టేట్ ప్రజలకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఎవరీ మీట్ అయిన తర్వాత, ఇంటర్నేషనల్ మీటు, నేషనల్ మీట్ అయిన తర్వాత, సో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అందరికి కూడా అన్నమాట ఘనంగా సన్మానించి మనం ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది.